Hello everyone, welcome back to my channel. I am going to share my birthday next day vlog with you. So, first of all, I am going to do two things. The reason is that I am going to do two things. లాస్ అవుతాయి అనేసి విన్నాను అనమాట. రెండింటి మీద ప్రెజర్ పెంచితేనే ఇది జరుగుతుంది. సో అందుకోసమే ఈ చేత్తో ఆ చేత్తో అవుతున్నాను. అఖిల్ అఖిల్ అయ్యా నేను ఇవాళ నేను ఇంకా లేటుగా లేపాను నానా. నాది వాకింగ్ కంప్లీట్ అయ్యింది, తర్వాత వచ్చేసి బట్టలు ఉతకటం అయ్యింది. ఇవాళ ఒక్క రోజు నువ్వు రేపు చెల్లిని లేపుతాలే అఖిల్ లే లెగాలి. గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్? అఖిల్ హెయిర్ స్టైల్ చూసారా మీ అందరూ? అఖిల్ నీ హెయిర్ స్టైల్ కనపట్లేదురా? అయ్యో నువ్వు పెట్టించుకున్న గీతలు అయిపోండు. కాదు కాదు ఇటే చూపిస్తామండి ఒక్క నిమిషం. అంతే ఇంకా ఇది ఊడిపోయింది అఖిల్ వెంట్రుకలు పెరుగుతాయిగా. ఇగో ఈ చిన్న చిన్న వెంట్రుకలు మా అఖిల్ హెయిర్ స్టైల్ ఇలా పెట్టించిండు. వాడికి ఇలా కాదంట, చుట్టూ ఇలా రావాలంట. ఇది డెప్ప కటింగ్ రావాలంట, ఇది కొంచెం పొడుగు ఉండాలంట. మా మామయ్యగారు ఒప్పుకోలేదు, అందుకనే ఏదో అడ్జస్ట్ చేసిండు కదరా పండు. ఇంకో ఇక్కడ కొంచెం దీపించి దీన్నే హెయిర్ స్టైల్ కింద కన్వర్ట్ చేసుకుండు. నాకు అఖిల్కి హెయిర్ స్టైల్ అంటే ఇష్టం. అంటే నాకు హెయిర్ స్టైల్ కాదు, అఖిల్కి చేపించడం అంటే ఇష్టం. బట్ ఇంట్లో పెద్దవాళ్ళు నో 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 అంటారు, అందుకోసమే చేయించుకోవట్లేదు కదాకి. ఏడు వరకు హెయిర్ తీసేసి హెయిర్ స్టైల్ చేసిండు మా అఖిలు. యాకి అంతే కదా లే లగాలి కాదు. నేను చూపించేది మీకు పుచ్చ తీగ అనమాట. సో మన పుచ్చకాయలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన తీగ అంట. ఇది నాకు కూడా ఫస్ట్ డౌటే వేసింది అవునో కాదు అనేసి. బట్ మామయ్య గారు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు, చూశారు కదా. ఇక్కడ చిన్న పువ్వు కూడా పూసింది. దీనికి వాటర్ పోసి పెంచాలనుకుంటున్నాను, ఎంతవరకు సక్సెస్ అయితే ఏంటి అన్నది అయితే తెలియదు కానీ. సో ట్రై చేద్దాం. ఇది కుండీలో పాకి చక్కగా కాసిద్దా లేదా అని. ఇక్కడ మీరు చూసారా ఇరిగిపోయినట్టు అయ్యింది. సో ఎందుకంటే ఆ కాడ వచ్చాక అలా ఇది లెగిసి ఉంటే కొంచెం బెటర్గా ఉండేది. బట్ ఇది కొంచెం ఇరిగిపోయినట్లు అయింది. చూద్దాం దీనికి ఈరోజు ఏదైనా పరిష్కారం ఆలోచించి సెట్ చేద్దాం. సో ఎన్నో రోజుల నుంచి గులాబీ మొక్కలు చూపించలేదు కదా. సో చూసారు కదా ఇగురు బాగా వస్తుంది. అండ్ పువ్వులకు చాలామంది అడుగుతున్నారనమాట, పార్వతి గారు మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా, చాలామంది పోస్ట్ చేస్తున్నారు అనేసి. సో నేను ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించుకొని చాలా రోజులు అవుతుందన్నమాట. సో మీకు పోస్ట్ చేయలేదు. రీజన్ ఏంటంటే వీడియో తీయటానికి వీలు పడలే, అండ్ జస్ట్ ఒక పిక్ తీసి కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేయడానికి నాకు వీలు పడలే అనమాట అక్కడ. సో అందుకోసమే అనేసి, ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి మనం ఎంత కేర్గా వెళ్ళి కేర్గా రావాలి. సో అది సరిపోయింది తప్ప నాకు ఇక్కడ తీయాలి అండ్ ఒక ఫోటో తీసుకోవాలి ఇలాంటివి ఆలోచించలే అనమాట. సో అందుకోసం అనేసి నేను పోస్ట్ చేయలేకపోయాను. బట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలామంది అడుగుతున్నారు, సో అందుకోసమే షేర్ చేస్తున్నాను. చాలామంది కూడా షేర్ చేస్తున్నారు కదా, సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. సో ఏంటంటే ఫస్ట్ డే వ్యాక్సిన్ వేయించుకున్న రోజు తెల్లారి మాత్రం బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయండి, తర్వాత వచ్చేసి కవర్ అయిపోయాయన్నమాట. సో నేనైతే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మినిమం 15 రోజుల పాటు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయలేదు, అండ్ ఫుడ్ మాత్రం గట్టిగా తీసుకున్నాను. మనం వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఫుడ్ అన్నది బాగా తీసుకోవాలంట. అలా తీసుకుంటేనే మనకి ఇమ్యూనిటీ పవర్ అన్నది ఇంకా దానికి తోడు ఇదవుతుంది అనమాట, కొంచెం వీక్ అయిపోతుంది బాడీ వ్యాక్సిన్ వల్ల కదా. సో 2 డేస్ మనకి నిప్పులు అనేవి బాగా విపరీతంగా వస్తాయి కాబట్టి. సో అందుకోసం అనేసి ఫుడ్ అయితే తీసుకోవాలన్నాను. నేనైతే చక్కగా తీసుకున్నానండి, అసలుకి ఏమి ఆలోచించలేదు. రైస్ ఇంత పెట్టుకోవాలి, కూర ఇంత వేసుకోవాలి కాదు, చక్కగా తీసుకున్నానమాట. సో అందుకోసం అనేసి నేను 1 కేజీ అయితే పెరిగాను. సో 67 40 67 67
ట్వంటీ అలా ఉన్న దానిలా 68-20 వచ్చేసాను. సో నో ప్రాబ్లం, దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మన హెల్త్ను కూడా మనం స్ట్రాంగ్ పరచుకోవాలి కాబట్టి సో తప్పదన్నమాట. వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి డౌట్ పడకండి, చక్కగా వేయించుకోండి, ఏ ప్రాబ్లము లేదన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటున్నాను మీకు. ఒక విషయం మాత్రం చెప్తున్నానండి, వ్యాక్సిన్ ఎందుకులే అమ్మో అయ్యో అనుకోవద్దు. సో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ సజెషన్ తీసుకొని వేయించుకోండి. లేదు మీకు భయమే ఉందంటే ఒక విషయం చెప్తున్నాను, ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఏమంటారు రక్షణ అవసరం. సో మనం ఎన్ని ఇంట్లో చేస్తున్నా ఏం చేస్తున్నా, చాలామంది ఉన్నారు ఇంట్లో కూర్చొని ఎన్నో చేస్తున్నారు, అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి ఫుడ్ తినటం అదని ఇదని. బయటికి వెళ్లకుండా మన ఇంట్లో వ్యక్తి ఇంట్లోనే ఉంటున్నారా, మనకి బయట నుంచి సరుకులు రావట్లేదా, ప్రతి ఒక్కటి ఆలోచించుకోండి. సో పవర్ అన్నది పెరగాలి అంటే మీరు ధైర్యంగా వ్యాక్సిన్ అన్నది వేయించుకోవాలి. ఒకవేళ మీ చుట్టాల్లో కానీ వాళ్ళు ఎవరైనా వేయించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళనే అడగండి, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అడగండి. లేదు ఇంకా భయంగా ఉంటే డాక్టర్ సజెషన్ కూడా ఒకసారి తీసుకోండి. సో ఏం పర్వాలేదు అన్నమాట. నా సలహా అయితే వ్యాక్సిన్ ప్రతి ఒక్కళ్ళు వేయించుకోండి. మనం ఎన్ని చేసినా ఇంకొక ఎగస్ట్రాది చేస్తే బాగుండేది అనిపించి మీకు అంటే దట్ మీన్ వచ్చి బా వ్యాక్సిన్ కూడా వేయించుకుంటే పోయేది ఆ రోజు అన్న ఫీలింగ్ మీకు రాకుండా ఉండాలి అంటే వేయించుకోండి. అదొక ధైర్యం లెక్క మీకు ఉంటుంది. మీరు ఇంట్లో చేసేవి కూడా చిన్న చిన్న చిట్కాలు అన్నవి చేసుకుంటూ ఉంటే కొంచెం సెక్యూరిటీ ఎక్కువగా ఉన్నట్లు ఫీల్ అవ్వచ్చు అనమాట. సో నా సజెషన్ అయితే అది. ఇప్పుడైతే నేను లెమన్ వాటర్ అయితే తాగేస్తున్నాను అనమాట. చాలామంది మినపగుళ్ళు అన్నవి నానబెట్టుకుంటూ ఉంటారు. నేనైతే మినపప్పే నానబెట్టుకుంటాను. బట్ అది లేని పరిస్థితుల్లో షాప్లో ఇక మినపగుళ్ళు ఉంటే అవి నానబెట్టుకుంటాను అనమాట. సో ఇవి వచ్చేసి నేను నానబెట్టుకునేటప్పుడు ఎలా అంటే దీని మీద పౌడర్ ఉంటుంది కదండి, సో ఆ పౌడర్ మొత్తం ముందు ఒక 4-5 సార్లు నేను వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు అన్నవి ఇలా వచ్చేలాగా వాష్ చేసుకొని సో నేను నానబెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఆ పౌడర్తో నానబెట్టుకోవటం వల్ల మళ్ళీ సేమ్ పౌడర్ని ఇవన్నీ కూడా పీల్ చేస్తాయి అనమాట. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ముందు పౌడర్ కడిగేసిన తర్వాతే నేను నానబెట్టుకుంటాను. సో నార్మల్ వాటర్తో మినిమం 4-5 సార్లు ఆ పౌడర్ మొత్తం పోయేంతవరకు ఇదిగో ఇలా పిసుక్కుంటూ బాగా కడగండి. కడిగితే అప్పుడు ఆ పౌడర్ మొత్తం పోతుంది. తర్వాత నార్మల్ వాటర్ వేసుకొని నానబెట్టుకొని సేమ్ మీరు మినపప్పుని ఎలా అయితే కడిగేసుకుంటారో, సో దీనికి పొట్టు ఉండదు కాబట్టి కొంచెం గట్టిగా మనం రుద్దుకుంటూ దీన్ని వాష్ చేసేసుకుందాము. సో ఈ టిప్ అయితే నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే అమ్మ నాకు చెప్పింది యాక్చువల్లీ ఆ పౌడర్ వల్ల ఎఫెక్ట్ వస్తుందంట. సో అందుకోసం అనేసి ఇది నేను మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఇది కదా నాకు సంతోషం కలిగించే విషయము. నేను ఎన్ని సార్లు ఎప్పుడైనా కూరగాయలు చేయమంటే మగోళ్ళు కొత్తారా నువ్వేం చేస్తున్నావు అది ఇది అనే మనిషి ఈ రోజు కూతురు కోసం క్యారెట్ దురిమి పెడతాడు. నేను కొట్లోకి వెళ్ళి వచ్చేసరికి అవి చేశారా? ఏంటి సామి ఆ బుక్స్ ఎవరు తీసింది? ఇవాళ వెనక బుక్స్ ఎవరు తీసింది? అట్టపెట్లేంటి పడే అన్నీ పాడాయి, పగల కొట్టండి. అదే పడిందా? నేను పొద్దునే కదా పెట్టింది ఊసినప్పుడు, మళ్ళీ నైట్ అట్ట కింద పడింది. ఎందుకు అదే తింటానుకా? ఏదైనా అండి భార్యల వల్ల కాంది బిడ్డల వల్ల ఇది. నేను అదైతే గమనించా బావా. ఏది ఇటు చూడు బావా, బావా చెఫా తొక్కే కాదు చెఫా అంట. మీ భర్తకు గౌరవించట్లేదు అంటారేమో, తొక్క అంటే అది నార్మల్ పదమే కదా, కాదా బావా? అమ్మో మళ్ళీ ఏమైనా అంటారేమో. అలా చెయ్యరమ్మా, ప్రతిదీ అడ చేయకో తినండి వాటిని అంతే తప్పితే. ఇప్పుడు బ్రెడ్ ఏదో సంథింగ్ చేయాలంటండి, బర్గర్ అంట బాబా. సంయుక్తాన్ని చూసి నేర్చుకోవాలి వంట. వంటలు వాళ్ళు రెడీ అవుతున్నారనా?
ఏ అది తాతయ్యకి కూడా పెట్టాలి. అయితే నీ కళాఖండాలు లెక్క అది తింటే ఏమైపోతాను అని డాడీకి భయం వేస్తుందేమో సంయుక్త. ఏ సంయుక్త పనే నాకు నిజంగా ఇబ్బందికరంగా ఉంది. దానికి తోడు సంయుక్త వచ్చేసి బన్నులు తీసుకొచ్చింది, వాటితో ఇప్పుడు బర్గర్లు చేయాలంట. ఇక నాకు వచ్చిన విధి విధానాన్ని అయితే దీంట్లో ప్రయోగిస్తాను. ఈరోజు వచ్చేసి నేను మామూలుగా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఎగ్ కర్రీ చేసేటప్పుడే సో ఈ ప్రొసీజర్ అంతా చేసి దాన్ని ఏదో జిమ్మిక్కి చేద్దాం అనుకుంటున్నాను. ఇది మీకు కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే 2-3 వంటలు కాకుండా మీ పిల్లలు ఇలా తినాలి అనుకున్నప్పుడు, లేదు మీరు ఈవినింగ్ స్నాక్ చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ చక్క మీరు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ టైంలో ఇలా సెట్ చేసుకోవచ్చు. అందుకోసం చూపిస్తున్నాను. 2-in-1 అంటారు కదా, సో అలా అన్నమాట. చూసారు కదా బ్యాక్ ఎంత మెస్సీ మెస్సీగా ఉందో, అదంతా క్లీన్ చేసుకోవాలి. నిజంగా నాకైతే ఇరిటేషన్ వస్తుంది, ఉదయం సాయంత్రం రెండు పూట్లా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే ఎలా అని మీరు అనుకోవచ్చు. ఇంట్లో వర్క్ యూట్యూబ్ కొట్టు అమ్మో చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని వీడియోస్లో అలా మెస్సీగా ఉన్నా మీరు అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్ నా కోసం అది, ఎందుకంటే ఎక్కువ చేయాలన్నా ఓపిక ఉండాలి కదా. సో అందుకోసం చెప్తున్నాను అన్నమాట. ముందుగా అయితే ఇక్కడ నేను టమాటా అండ్ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మూడింటిని కూడా నేను మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేసుకుంటాను అన్నమాట. ఇది గ్రేవీ లెక్క మనకి ఎగ్కైతే యూజ్ అవుతుంది. శాండ్విచ్ మరి బన్కి ఎలా యూజ్ అవుతుంది అన్నది కూడా చూపిస్తాను. ఈ మూడింటిని అయితే ముందు మిక్సీ జార్లో వేసి మిక్సీ చేస్తాను. ముందైతే ఇది మిక్సీ చేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవండి బన్నులు, చిన్నగానే ఉన్నాయి పెద్దగా లేవు. సో వీటిని హాఫ్ కోసేసుకుంటున్నాను. కొంచెం మరీ మెత్తగా ఉన్నాయనుకుంటే వేడి చేసుకోండి, కొంచెం మీకు హాట్గా ఇది అవుతాయి. కొద్ది తడిసి కానీ ఏదైనా సంథింగ్ కొంచెం కోసుకోవటానికి సులభంగా ఉంటాయని. సో ఇలా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. మొత్తం నేను ఒక 5 తీసుకున్నాను అన్నమాట. సంయుక్త 5 సరిపోతాయా? అందరికీ కావాలంట. కర్రీ బాండ్ వచ్చి స్టవ్ మీద పెట్టేశాను. దాంట్లో ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు జీరా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. మనం ఎలాగో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలు మిక్సీయే కాబట్టి సో ఇవి కొంచెం వేగిన తర్వాత అది కూడా వేసేసుకొని కొద్దిగా వేయించుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకొని కత్తంతా మగ్గనివ్వాలి. ఇక్కడ ఎగ్స్ని వచ్చేసి నేను ఉడకబెట్టుకొని పొడి తీసి పెట్టుకున్నానండి. సో ఉప్పు వేసుకోవటం వల్ల మనకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చక్కగా ఉడికిపోయాయి. వీటికి ఫోర్క్తో చిన్న చిన్న గాటలు లెక్క పెట్టుకోవటం లేకపోతే చాక్తో కోసుకొని అయినా మనం కర్రీలో యాడ్ చేసుకుందాం. సో ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మనం ఇది మనకి టమాటా కచ్చప్ లెక్క యూజ్ అవుతుంది. సాస్ అంటే తీపి ఉండిద్ది అనుకుంటా, కచ్చప్ అంటే 2-1 ఏమో. నేను ఇది ఎక్కువ యూజ్ చేయలేండి, మళ్ళీ మాట్లాడిన కాడి నుంచి దాన్ని ఇలా అంటారు అలా అంటారు అనకండి, ఎందుకంటే తెలియనప్పుడు కొంచెం తెలియ చెప్పాను కానీ అదే పనిగా తిట్టకండి ప్లీజ్. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని అంతటిని మంచిగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉడికాక పసుపు ఉప్పు యాడ్ చేసుకుందాం. కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో చిటికెడంతా పసుపు ఉప్పు తగినంత తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అందుకనే. సో నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. సో నేను ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఎక్కువ ఘాటు ఉంటుంది అన్నమాట, అందుకోసం అనేసి మొత్తం కూడా మిక్స్ చేసి ఇప్పుడు ఎగ్స్కి కొంచెం అంతా చాక్తో కట్ చేసుకొని దీంట్లో వేసుకుందాం. ఎందుకంటే ఉప్పు కారం మొత్తం పట్టాలి, ఇది దగ్గరకు వచ్చాక పడితే మళ్ళీ వేసుకున్నాం అనుకోండి సో కరెక్ట్గా పట్టదు. అందుకోసం అనేసి ఇప్పుడు దీంట్లో ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని కొంచెం పైకి కిందకి మనం సెట్ చేసుకుందాం. ఎగ్ అన్నది కొంచెం మొత్తం పట్టాలి కదా కారం అదంతా, అందుకోసం ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు దీన్నే మనం బన్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు, అదే ఎలాగో చూపిస్తాను. కొద్దిగా ఉడకనివ్వండి.
ఇదైతే రెడీ అయిపోయింది అన్నమాట. ఫస్ట్ కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత నేను కొంచెం వాటర్ వేసి మళ్ళీ కుక్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి కొంచెం ఏమంటారు లూజ్గా కావాలి కదా పావు బాజీలోకి, సో సారీ పావు బాజీ అంటున్నా మొఖం బన్లోకి, సో అందుకోసం అనేసి ఈ విధంగా రెడీ అయితే చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గ్రేవీ యూజ్ చేసుకుందాం. కొంచెం వరకు మనం స్టవ్ మీద ముందుగా అట్ల పెనం పెట్టుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఈ నెయ్యి ఉంది కదా, నెయ్యిని యూజ్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంచెం అంతా మనం ఆయిల్ కూడా తక్కువ తినాలి కదా, ఏంటి ఇంత నెయ్యి వేశారు అని అనుకోవద్దు, అన్నిటిని అడ్జస్ట్ చేయాలి కదా. సో మరీ హార్డ్గా కాదు, లైట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని కొంచెం హార్డ్గా రెడీ చేసుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా పచ్చివాసన పోవాలి కదా, మరి బ్రెడ్ తినేటప్పుడు బ్రెడ్ ఫీలింగ్ రాకుండా ఉండటానికి. ఇలా రెండు సైడ్లా కాల్చుకోవాలి, కొంచెం కొంచెం వేడి రానివ్వాలి. మరీ ఎక్కువ కాలితే హార్డ్ అయిపోతుంది, మనకి క్రిస్పీగా అవుతుంది అన్నమాట. సో ఇవైతే నేను కొంచెం అంతా హీట్ చేసుకున్నాను. అండ్ తర్వాత దీనికోసం క్యారెట్, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, సో తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసినటువంటి ఎగ్ కర్రీ ఉంది కదా అది అనమాట. దాంట్లో ఎగ్స్ యూజ్ చేసుకోవట్లే, జస్ట్ గ్రేవీ వరకే యూజ్ చేసుకుంటాం. సో ఎలా ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను అండి. ఇది మా సంయుక్త విడదీసిందనమాట, నేనేమి ఎడ పోకుండా చక్కగా కాల్చుకున్నాను, బట్ అదేమో విడదీసేసి ఏదో ఒకటే అదే మరి నీకు వచ్చినట్టు నాకు నేర్పిస్తున్నా కదా. చూసారు కదా ఈ విధంగా పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు అది మన చాయిస్. ఎక్కువ గ్రేవీగా కావాలనుకుంటే, లేదనుకుంటే లేదు అంతే. సో కొంచెం మెత్తాము, తర్వాత దీని మీద పంచదార వేయరు అమ్మ, ఇది స్వీట్ కాదు కదా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నమాట, ఇదైతే రెడీ అయిపోయింది. సో అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకుందాం మనం. నువ్వు లో ఫ్లేమ్ లో పెట్టేసి వీటిని హీట్ చేసుకోండి, అప్పుడే మనకి లోపల బన్ కూడా స్మెల్ రాకుండా బన్ స్మెల్ కుక్ అయిపోతుంది. స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ రెండు పక్కలు కాల్చుకోవాలి నేను, కొంచెం కాల్చుకుంటేనే కాల్చుకోవాలి. ఇప్పుడు చెప్పొద్ది మళ్ళీ తర్వాత ఐదు ఇయ్యచ్చు. ఇంకా ఫోర్ ఉంది, ఎయిట్ అయింది, ఎట్ ఎయిట్ వచ్చింది కదా, కంపెనీస్ కదా అక్కడ పెట్టాను. లో ఫ్లేమ్ లో పెట్టాలి, లేకపోతే ఇది అయిపోతాయి అన్నమాట. తర్వాత సెకండ్ వైపుకి స్లోగా అట్లా కాడతో ఇలా ఇది చేసుకోవాలి స్లోగా ఇలా. ఎస్ ఇలా రెండు పక్కల కాలితే ఏంటంటే లోపలికి మనం పెట్టినటువంటి స్టఫింగ్ మొత్తం సెట్ అయిపోయి పచ్చిగా ఉండకుండా బ్రెడ్ని టేస్ట్గా చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వీటిని తీసేసి పక్కన బయటకు వచ్చింది రాలా. సో వీటిని కూడా సేమ్ యాస్టీజ్గా అంత గట్టిగా వస్తే నా ప్రాణం తెస్తుంది. ఇలాంటివన్నీ వెరైటీగా ఉన్నాయి నాకు. ఎట్ట ఉందే చెప్పండి ఇద్దరు,
మా స్వామికి అయితే నచ్చింది, పిల్లలకి నచ్చినట్టే. నీకు బాగుందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ట్రై చేసుకోండి, చాలా బాగుందండి. అనుకోవచ్చు దీంట్లో గుడ్ యాడ్ చేశారు కనుక. కావాలంటే ఎగ్ బర్గర్ కూడా చేసుకోవచ్చు. ఈ ఏమంటారు, క్యారెట్ ఉంది కదా, క్యారెట్ని ఉల్లిపాయలని స్కిప్ చేసేసి మీరు ఆ ఎగ్స్నే సన్నగా ముక్కలు కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది చూసారు చూపిస్తా. ఇప్పుడేమో వెజ్ బర్గర్ ఇది. నేను నైట్ నుంచి వెజ్ బర్గర్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్ ఉంది. పొద్దున్న టిఫిన్ అనుకుంటే మధ్యాహ్నం స్నాక్ ఐటమ్ వచ్చింది. అచ్చా ఆ తెచ్చే పని ఉండి ఉంటే అసలు అయిపోయేద్ద, తెచ్చే ఉండి ఉంటే కదా. పార్వతి గారు పిజ్జా చేయండి అంటున్నారు కదా, చేస్తాను. కొంచెం టైం పడుతుంది బట్ ఇదైతే చేసుకొని ఎంజాయ్ చేయండి. బర్గర్ చూసినప్పుడు బర్గర్ లాగా అనిపించింది. అయితే గిన్నెలు దోమలే, సో లంచ్ అయిపోయినా వెంటనే, ఎందుకంటే అక్కిలు కొంచెం లేట్గా తిన్నాడు అనమాట. ఎందుకంటే మనం అవి బన్స్ ఉన్నాయి కదా, సో అవి తిన్నాక కొంచెం లేట్గా తిన్నాడు. అండ్ సమయం అఖిలు డిస్కషన్ ఏంటంటే ఈవినింగ్ స్నాక్ కింద ఏం చేస్తావు మమ్మీ అనేసి. అయితే దేవక్క చేసింది కదా చింతజింజులు గారెలు, సో అవి కావాలంట. నా వల్ల కాదు నాన్న, వాటిని వేయించాలి, పొట్టు తీయాలి, మళ్ళీ వాటిని నానబెట్టి మిక్సీ అంటే పెద్ద ప్రొసీజరు, నా వల్ల కాదని చెప్తున్నాను. సో వాళ్ళ డిస్కషన్లేమో అవి అయితే బాగుంటాయి కదా, మనం వీడియో పెట్టుకుంటే బాగుంటాయి కదా, వాళ్ళు తినటం కోసం నా వీడియో ప్లానింగ్ కూడా గుర్తు చేస్తున్నారనమాట. అది తల్లా ఉందా సంయుక్త? ఎంత దుబినా తల అనగదు అంతే. సో ఇక్కడ వచ్చేసి నేను మినప్పప్పుని గ్రైండర్లో వేసేసుకుంటున్నానండి. ఇక 1 గ్లాస్ మినప్పప్పు తీసుకున్నానంటే 2 గ్లాసెస్ నేను రవ్వ తీసుకుంటాను, ఒక్కోసారి 3 గ్లాసెస్ కూడా. ఎందుకంటే ఎక్కువ టైము మనం గ్రైండర్లో మర్చిపోయి ఉంచామనుకోండి ఎక్కువగా మెత్తబడిపోతుంది. సో అప్పుడు మాత్రం 3 కప్పులు రవ్వలేంది అసలు సెట్ అవ్వదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 1 కప్కి 2 కప్స్ రవ్వ పోసేసుకొని సో పక్కన పెట్టేసుకున్నా. చూసారు కదా గ్రైండర్ అన్నది అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ రవ్వ అంతటిని కూడా 3-4 టైమ్స్ కడిగేసి ఒక 1/2 గంట నానబెట్టి ఓకే అయిన తర్వాత నేను ఈ పిండిలో మిక్స్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కొంచెం అంత ఉప్పు యాడ్ చేసి వాటర్ యాడ్ చేస్తే మనకి సెట్ అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం రవ్వ అన్నది వేస్తున్నాను. సంయుక్తకి 100 డౌట్లు ఉంటాయి, అవన్నీ మీకు తెలిసినాయి కదా. ఆల్మోస్ట్ అడిగి అడిగి విసుగు తెప్పేస్తుంది అన్నమాట నాకు, దాని డౌట్లకే సగం నీర్స్ వచ్చేసిద్ది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అఖిల్ సంయుక్త వెయిటింగ్ అనమాట. దేనికోసం అంటే అప్పడాల కోసం. సో నేనైతే వాటిని వేయించేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక యాజ్ యూజువల్గా లైక్ చేయండి. బన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా? అప్పడాలు 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 నైట్ తినేటప్పుడు అప్పడాలు కానీ ఏదైనా స్నాక్ ఐటెం కానీ ఉంటే బాగుండిద్ది అనిపిస్తుంది కదా. సో అదనమాట. నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.